హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 8వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో గర్గముని తోటి ఆయన జాతక సంస్కారములు అనేటువంటివి చేయడం అనేటువంటిది జరిగింది. సో భవిష్యత్తులో శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఉండబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు చాలా గొప్పవాడు. సో నారాయణ్ను పోలినటువంటి వాడు, నామ యశస్సులో ఆయన నారాయణ్ను పోలినటువంటి వాడు. కాబట్టి సో ఆయన ఎవరైతే దేవతలు ఉన్నారో, దేవతల పక్షంలోనే ఏ విధంగా అయితే విష్ణువు ఉండి అసురుల నుంచి హానికి కలగకుండా చూస్తారో, అదేవిధంగా శ్రీకృష్ణుడు యడ అనురక్తులైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుడు అలానే పరమ భాగ్యాన్ని ఇవ్వగలరు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణుడి యొక్క జాతకం గురించి తెలియజేస్తున్నారు, కృష్ణుడు ఎంత గొప్పవాడు అనేటువంటిది సూచనగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఇక కొంచెం కొంచెంగా పెద్దగా పెరుగుతున్నారు. ఓకే, సుఖదేవ గోస్వామి ఇక పెరిగి పెద్దవబోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు మోకాళ్ళ మీద, మోచేతుల మీద నడవడం అనేటువంటిది స్టార్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ వయసులో శ్రీకృష్ణుడు చేసినటువంటి ఒక లీల ఏమిటండి, మృదభక్షణ లీల. ఓకే, మృదభక్షణ లీల. సో ఆ మృదభక్షణ లీల గురించి ఇప్పుడు మనకి వివరించబోతున్నారు. సో అది మనం ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. 21వ శ్లోకంలో సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు, అతి కొద్ది సమయంలోనే రామకృష్ణులు ఇరువురును చేతులను మోకాళ్లను ఆధారముగా చేసుకుని వ్రజమునందు ప్రాకుట మొదలుపెట్టి ఆనందముగా విహరింపసాగిరి. అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళంతకు వాళ్ళు వెళ్తున్నారనమాట, ఎలా, మోకాళ్ళ మీద, మోచేతుల మీద. మనం చూస్తే యాక్చువల్గా మోకాళ్ళ మీద, మోచేతుల మీద పాకేటప్పుడు ఎక్కడ పోతారు, ఎక్కడ అంటే మహా అయితే ఎక్కడెక్కడ తిరుగుతారు మన పిల్లలు, ఇంట్లో మొత్తం తిరుగుతూ ఉంటారు, ఒక గదిలో నుంచి ఇంకొక గదిలోకి వెళ్తారు, అలా అని గేట్ దాటి బయటకి అయితే వెళ్ళరు. గేట్లు క్లోజ్ చేసేస్తారు, గేట్లు దాటి బయటకి అయితే వెళ్ళరు. కానీ ఈ రామకృష్ణులు అంటే బలరామ కృష్ణులు ఇద్దరు కూడా మోకాళ్ళ మీద, మోచేతుల మీద నడిచేటువంటి వయసులోనే వ్రజభూమి మొత్తం తిరుగుతున్నారట వీళ్ళు. అంటే వ్రజభూమి మొత్తం తిరగడం అంటే బయటకు వచ్చేసారు, వృందావనం మొత్తం తిరుగుతున్నారు, అంటే ఇతర గోపికల ఇళ్ళకు కూడా పోతున్నారు. సో అంటే మట్టిలోనే తిరుగుతూ ఉన్నారు. సో అది చాలా గొప్ప విషయం అనమాట. మనం మామూలుగా చూస్తే వ్రజభూమి మొత్తం ఎలా ఉంటుంది అంటే ఆవు పేడ తోటి అలకబడి, లేదంటే ఆవు పేడ కళ్ళాగు చల్లబడి మంచిగా ముగ్గులు వేసి అలా ఉంటుంది. అంటే మనం ఎక్కడ తిరిగినా కానీ ఎక్కడో చోట ఒంటి నిండా కూడా వీళ్ళకి ఈ ఆవు పేడ అంటటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి 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 ఈ యొక్క ఇలాంటి వాతావరణంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాతావరణంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి లీలల గురించి ఇప్పుడు సుఖదేవ గోస్వామి మనకి వివరించనున్నారు. సో 22వ శ్లోకం నుంచి ఇంకా ఏం జరిగిందో చూద్దాం. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. తావంగ్రి యుగ్మ మనుకృష్య సరీసృపంతౌ, తావంజి యుగ్మ మనుకృష్య సరీసృత సృపనౌ సృపంతౌ సృపంతౌ దోష ప్రయోష రుచిరం వ్రజకర్ధమేషు, దోష ప్రయోష రుచిరం వ్రజకంధమేషు. తన్నాదహృష్ట మనసావను శ్రుత్యలోకం, తన్నాదహృష్ట మనసావను సత్యలోకం. ముగ్ధ ప్రభీత వధు ప్రేయ తురంతి మాత్రో, ముగ్ధ ప్రతి ప్రభీత వధు ప్రేయ తురంతి మాత్రో. గోమయము గోమూత్రముతో బురదగానున్న వ్రజభూమిలో కృష్ణుడు బలరాముడు కాళ్ళతో పాకుతున్నప్పుడు వారి గమనము సర్పముల యొక్క గమనమును పోలేదు. అప్పుడు వారు కాళీయంతెల రవళి అతి మనోహరముగా నుండెడిది.
ఇతరుల కాలి గజ్జలు ధ్వనికి మిగుల ప్రసన్నులు ఇతరులు కాలి గజ్జల ధ్వనికి మిగుల ప్రసన్నులై తమ తల్లుల చెంతకు వెడలుచున్న చందమున ఆ బాలురు వారిని అనుసరించడి వారు. కానీ వారు అన్యులని తెలిసినంతట భీతితో వెంటనే యశోద రోహిణిలు కడకు తిరిగి వచ్చుచుండడి వారు. భాష్యము ప్రభుపాదకిది. బలరామకృష్ణులు వ్రజభూమిలో పాకునప్పుడు కాలి గజ్జల ధ్వనికి విమోహితులయ్యేడి వారు. ఈ విధముగా ఒకప్పుడు బాలురిరువురు అన్యులను అనుసరించుతూ ముందుకు సనగా అది గాంచి ఆనందించిన జనులు, అదుగో బలరామకృష్ణుడు ఎంత చక్కగా పాకుచున్నారో చూడండి అని అరచడివారు. అది విని బాలులు తాము అనుసరించడి తమ తల్లులను కాదని తెలుసుకొని వెంటనే యశోద రోహిణీల చెంతకు తిరిగి వచ్చుచుండెడి వారు. ఈ విధముగా బలరామకృష్ణుడు వ్రజభూమిలో ప్రాకుట చుట్టుపక్కల వారికి తల్లులిరువురికి ఆనందమును కలిగించెను. బాలురిరువురు ఆ కార్యమును ఆనందించరు బాలురిరువురును ఆ కార్యమును ఆనందించరు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో శ్రీకృష్ణుడు బలరాముడు సో వాళ్ళిద్దరూ కూడా మోకాళ్ళ మీద మోచేతుల మీద పాకుతూ వ్రజభూమిలో తిరుగుతూ ఉన్నప్పుడు గోమయము గోమూత్రాలతో బురదగా ఉన్నటువంటి వ్రజభూమిలో తిరుగుతూ ఉన్నారట. సో అలా ప్రాకుతూ ఉన్నప్పుడు వీళ్ళు ప్రాకుతున్నటువంటి అచ్చులు ఆ భూమి మీద పడుతూ ఉన్నాయి. ఏ విధంగా అయితే పాము గనక నేల మీద పాకితే పాము యొక్క అచ్చులు నేల మీద ఎలా పడతాయో ఆ విధంగా వీళ్ళు పాకినటువంటి ప్రదేశాల్లో అచ్చులు పడుతూ ఉన్నాయి. పైగా వీళ్ళు ఆభరణాలను ధరించి ఉన్నారు, కాలి గజ్జలు అవన్నీ కూడా ధరించి ఉన్నారు. సో వాళ్ళు పాకుతూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ గజ్జల సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. సో ఇది వినిపించగానే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్రజభూమిలో ఉన్నటువంటి ఇతర గోపబాలురందరూ కూడా, అంటే శ్రీకృష్ణ భగవానుడి వయసులో కొంచెం పెద్దగా ఉన్నటువంటి వాళ్ళైతే, చిన్నగా ఉన్నటువంటి వాళ్ళైతే, ఎప్పుడైతే ఈ శబ్దం విన్నారో వెంటనే ఏ విధంగా అయితే తల్లి దగ్గరికి పిల్లలు పరిగెత్తుకొని వెళ్తూ ఉంటారో, సో ఆ కాలి గజ్జల శబ్దం వినగానే తమ తల్లుల దగ్గరికి వెళ్తున్నట్టుగా వెళ్తున్నారట అందరూ కూడా పిల్లలు. ఎప్పుడైతే వీళ్ళందరినీ మళ్ళీ బలరామకృష్ణుని చూశారో వెంటనే వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు ఎవరో తెలియని వాళ్ళు అనేటువంటి భావంలో తిరిగి భయపడి తన తల్లుల దగ్గరికి, అంటే రోహిణి మాత దగ్గరికి యశోదా మాత దగ్గరికి పరిగెత్తడం అనేటువంటిది జరిగిందట. సో ఈ విధంగా బాలురు వాళ్ళని అనుసరిస్తుంటే వాళ్ళు తిరిగి తమ తల్లుల చుట్టుపక్కలకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇదంతా కూడా లీల. సో ఇదంతా కూడా ఆనందం. ఈ విధంగా వాళ్ళు ఆనందిస్తున్నారు వ్రజవాసంలో. 23వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తన్మాతరౌ నిజ సుతౌ గృణయాస్నువంత్యౌ తన్మాతరో నిజసితో గృణయాసువంత్యౌ పంకాంగ పంకాంగ రాఘ రుచిరాహు పగృహ్య దోర్భ్యాం పంకాంగ రాఘు రుచిరాహు పగృహ్య దోర్భ్యాం దత్వాస్తనం ప్రపిభతో స్మ ముఖం నిరీక్ష్యాం దత్వాస్తనం ప్రభిత ప్రపిభతో స్మ ముఖం నిరీక్ష్య ముగ్ధ స్మితాల్ప దశనం యయతు ప్రమోదం ముగ్ధ స్మితాల్ప దశనం యయతు ప్రమోదం. ప్రభుపాదుల వారి భావం, గోమయమూత్రములతో కలిసి కలిసిన బురదను పూసుకొని బాలులిరువురు అత్యంత సుందరంగా గోచరించడి వారు. తల్లుల చెంతకు చేరగా యశోద రోహిణులు వారిని ప్రేమతో ఎత్తుకొని ఆలింగనము చేసుకొని తమ స్తనముల నుండి స్రవించడి దుగ్ధము త్రావించడి వారు. స్తన్యపానము చేయనప్పుడు బాలురు చిరునవ్వు చిందించగా వారు చిన్న దంతములు గోచరించడివి. ఆ అందమైన దంతములను కాంచినంతట తల్లులు దివ్యానందం అనుభవించడి వారు. ప్రభుపాదుల వారి భాష్యము. ప్రభుపాదుడికి జై. భాష్యం, తల్లులు తమ సుతులను పెంచుచుండగా యోగమాయ ఏర్పాటు వలన బాలురు ఇదిగో మా అమ్మ అనియు తల్లులు ఇదిగో నా పిల్లవాడనియు తలంచుచుండిరి. వాత్సల్యంతో సహజముగానే ఆ తల్లుల స్థలముల నుండి క్షీరం స్రవించెడిది. బాలురు దాన్ని త్రాగేడి వారు. తమ బాలురకు చిన్న దంతములు వచ్చుటను కాంచినంతట తల్లులు వాటిని లెక్కించి ఆనందించేడి వారు.
తల్లులా స్తన్యపానం కావించి బాలురు కూడా దివ్యానందం అనిపించేవారు. ఈ ప్రకారము రోహిణి బలరాములు యశోదాకృష్ణుల నడుమ దివ్య వాత్సల్యం కొనసాగగా అందరూ దివ్యానందం మునిగి. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. వీళ్ళు ఈ విధంగా తిరిగి రోహిణి దగ్గరికి, యశోదామాత దగ్గరికి తిరిగి వచ్చినప్పటికీ వీళ్ళ ఒంటి నిండా కూడా గోమయము గోమూత్రంతో నిండిపోయి ఉందట. సో అలా గోమయము గోమూత్రంతో నిండిపోయి ఉన్నటువంటి వీళ్ళ శరీర ఆకృతులు చూస్తుంటే వీళ్ళకి చాలా ఆనందం కలిగేది. చాలా అందంగా ఉన్నారనమాట కృష్ణుడు బలరాములు ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నారు. సో ఎప్పుడైతే తల్లికి పిల్లలను చూసినప్పుడు ప్రేమ పొంగిపోతుంది కదండి, సో ఆ ప్రేమ పొంగిపోయినప్పుడు పాలు ఆటోమేటిక్గా కారిపోతాయి. సో ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు పాలు కారిపోతాయి. సో ఈ విధంగా యశోదామాతకి రోహిణి మాతకి కూడా తమ స్తనాల నుంచి పాలు కారిపోతున్నాయట ఎప్పుడైతే కృష్ణుణ్ణి బలరాముణ్ణి చూశారో అప్పుడు. సో వెంటనే వాళ్ళకి పాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు వాళ్ళ నోట్లో ఉన్నటువంటి తెల్లని దంతాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. అంటే అప్పటికే పళ్ళు వచ్చే వయసు వచ్చిందనమాట, కొంచెం పళ్ళు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో అలా చిన్న చిన్న దంతాలను చూసినటువంటి తల్లులు వాళ్ళని చూసి చాలా ఆనందించడము అనేటువంటిది జరిగింది. అంటే తన పుత్రుడు ఎదుగుదలను చూసి తల్లి ఆనందిస్తుంది. సో ఎదుగుదల కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటే ఆ తల్లి ఆనందాన్ని పొందుతూ ఉంటుందన్నమాట. ఇది వాత్సల్య ప్రేమ అంటే. ఈ వాత్సల్య ప్రేమలో వాళ్ళు దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందారు. పైగా పుట్టినటువంటి పుత్రుడు స్వయంగా భగవంతుడు. సో ఇంతకుముందు మనం చూస్తే కృష్ణుడి యొక్క జాతక చక్రం చెప్పినటువంటి గర్గముని కూడా చెప్పారు, ఆయన నువ్వు భగవంతుడితో సమానంగా చూసుకోవాలి, ఆయన భగవంతుడు అని ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చేశారు. సో ఆ విషయాన్ని చెప్పినాకనే వీళ్ళు వాత్సల్య ప్రేమనే ఇంకా అనుభవిస్తూ ఉన్నారు. సో వాళ్ళ వాత్సల్య ప్రేమలో భాగంగా వాళ్ళు వాళ్ళ ఎదుగుదలలో ఉన్నటువంటి ప్రతి చిన్న ఎదుగుదలని కూడా చూసి వీళ్ళు ఆనందించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 24వ శ్లోకం శ్రీష్ మహాజ్. యర్హ్యాంగనాదర్శనీయ కుమారలీలా యర్హ్యాంగనాదర్శనీయ కుమారలీలా వంతర్వతే తదభలా ప్రగృతి ప్రగృహీత పూచై వంతర్ రుజే తదబలా ప్రగృహీత పుచ్చైహి వత్సైరితస్తత ఉభా వనుకృష్యమాణౌ వత్సైరితస్తత ఉభా మనుకృష్యమాణౌ ప్రేక్ష్యంత్య ఉంగి ప్రేక్ష్యంత్య ఉంగి త గృహా జహ్రు గర్హస సంత్యః ప్రేక్ష్యంత ఉంజీత గృహా జహృషుర్ అస్యన్ అసన్ అసంఖ్యః నందగృహమునందు ప్రజవనితలు రామకృష్ణుల యొక్క లీలలను గాంచి ఆనందించుచుండిరి. ఆ బాలురు గోవత్సముల యొక్క తోకను పట్టుకొనగా అవి వారిని లాగికొనుచు అటు నిటు పరుగు తీసెడివి. గోపీ స్త్రీలు ఈ లీలలను గాంచినంతటా గృహకలాపములను విడిచి నవ్వుచు వాటికి ఆనందించుచుండిరి. భాష్యం ఉత్సాహంతో ప్రాకుచు బలరామకృష్ణులు ఒకప్పుడు లేగదొడల యొక్క తోకల చివరలను పట్టుకొని చుండిరి. ఎవరో తమను పట్టుకొనినారని తలచినవై గోవత్సవును అటునిటు పరిగెత్తనారంభించగా అవి ఎందులకు పరుగు తీయుచున్నాయో తెలియక భయపడి బాలురు వాటి తోకలను మరింత గట్టిగా పట్టుకొనిడివారు. తమను బాలురు గట్టిగా పట్టుకున్నారని ఎరిగినవై గోవత్సములు కూడా భయపడేడు. అప్పుడు గోవనితవులు వచ్చి బాలులను విడిపించి హాయిగా నవ్వెడివారు. అది వారికి వినోదముగా నుండేది. హరే కృష్ణ. సో కృష్ణుడు బలరాముడు చేస్తున్నటువంటి లీలలు చూడండి, పాకేటువంటి వయసులో. ఓకే, సో వీళ్ళు పాకుతూ పాకుతూ అక్కడ ఉన్నటువంటి చిన్న లేగ దూడలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క తోకలను పట్టుకునే వాళ్ళట. తోకలను పట్టుకోగానే తోకల్ని పట్టుకున్న ఎవరో వచ్చి నా తోక పట్టుకున్నారు అనేటువంటి భయంతో లేగ దూడలు పరిగెడుతూ ఉంటే అవి పరిగెడుతున్నటువంటి భయంతో వీళ్ళు కూడా ఇంకా గట్టిగా పట్టుకునే వాళ్ళట. సో ఇది చూసినటువంటి గోపికలు, అక్కడ ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా వాళ్ళని విడిపించడం,
లేదంటే కనుక అలా లేగదూడలు తిప్పుతూ ఉంటాయి వీళ్ళని. వీళ్ళు ఇలానే పట్టుకుని ఉంటారు, అవి ఈడుస్తూ ఉంటాయి నేల మీద. సో అక్కడ నుంచి వీళ్ళు వాళ్ళు భయపడి అలా పట్టుకుంటూ ఉన్నారు. సో గోపికలు ఏం చేశారు అని అంటే, వాళ్ళ గృహకలాపాలన్నింటినీ కూడా వదిలిపెట్టి శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి రక్షించేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారనమాట. సో ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి ఇలాంటి లీలలను చూసి ఎంతో ఆనందిస్తూ ఉండేవాళ్ళు గోపికలు కూడా. నెక్స్ట్ 25వ శ్లోకం మల్లేశ్వరి మాత హరే కృష్ణ ప్రభుజీ. శృంగ్యగ్నిధ్వంశ్చ శిఝలద్విజకంటకేభ్యః శృంగ్యగ్నిధ్వంశ్చ శిఝలద్విజకంటకేభ్యః క్రీడా పరావతి చలౌ స్వసుతౌ నిషేధుం. క్రీడా పరావతి చలౌ స్వసుతౌ నిషేధమం. గృహ్యాణి కర్తుమపి యత్ర న తజ్జనాన్యౌ. గృహ్యాణి కర్తుమపి యత్ర న తజ్జనాన్యౌ. శేకాత ఆపతురలం మనసో నవస్తాం. ఏకాత అపతురలం మనసోవస్థాం. యశోదా రోహిణులు కొమ్ములు గల ఆవుల వలన, అగ్ని వలన, కోతులు, కుక్కలు, పిల్లుల వంటి కోరలు, పంజాలు కలిగిన జంతువుల వలన, నేలపైనున్న ముళ్ళు, కత్తులు, ఇతర ఆయుధముల వలన కలిగడి విపత్తుల నుండి తమ బాలురను రక్షింపజాలక సదా వ్యాకుల చిత్తులై ఉండిరి. వారి ఇంటి పనులన్నీయును అస్తవ్యస్తములయ్యను. ఆ సమయమున వారు తమ మనస్సులో ఉత్పన్నమైనట్టి వాత్సల్య రస క్లేశమును తెలియబడు దివ్య పారవశ స్థితి యందు పూర్తిగా నెలకొనిరి. ప్రభువారి వారి భాష్యము. శ్రీకృష్ణుని యొక్క ఈ లీలలు ఆ తల్లులు ప్రదర్శించినట్టి మహా మహాదానందము అంతయు దివ్యమే గాని అందు భౌతిక మేదియూను లేదు. బ్రహ్మ సంహిత యందు ఆనంద చిన్మయ రసముగా వర్ణింపబడినవి. ఆధ్యాత్మిక జగత్తునందును చింత శోకము ఈ భౌతిక జగత్తులో ఉన్నట్టు ఇతర భావనలే ఉన్నవి. కాని ఆ అనుభూతుల యొక్క నిజరూపము ఆధ్యాత్మిక జగత్తులో అనగా ఈ జగత్తు దానికి నకలు వంటిది మాత్రమే ఉన్న కారణమున యశోదా రోహిణీలు వాటి వలన దివ్యానందము అనుభవించింది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఓకే, సో ఈ విధంగా వీళ్ళు చాలా చిన్న వయసులోనే ఇలాంటి చిలిపి ఆటలు ఆడుతూ ఉంటే వీళ్ళకి మామూలుగానే ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది. మామూలుగా చూస్తే ఇప్పుడు ఆవు దూడల తోకలు గట్టిగా పట్టుకుంటే ఆవు దూడలు పరిగెడుతూ ఉన్నాయి అనుకోండి, సో వాటి వెనకాల వీళ్ళు కూడా అలా ఈడ్చుకుని పోతూ ఉంటే వీళ్ళకి దెబ్బలు తగులుతాయి. ఓకే, అలానే ఈ దూడలతో ఆడినప్పుడు కొమ్ములు, ఆవుల యొక్క కొమ్ములు, అగ్ని వలన, కోతుల వలన, కుక్క పిల్లల వలన, తర్వాత పంజాలు కలిగినటువంటి జంతువుల వలన, నేలపై ఉన్నటువంటి ముళ్ళు వలన, కత్తులు, ఇతర ఆయుధముల వలన కలిగేటువంటి విపత్తుల నుండి తమ బాలుని రక్షింపజాలక సదా వ్యాకుల చిత్తులై ఉంటుంది. మనం కూడా మన పిల్లల్ని చాలా చిలిపిగా ఉన్నారనుకోండి, అనుక్షణం కాపాడడానికి మనం కూడా ఎంత కష్టపడతాం కదా. మనం ఒక్క నిమిషం మన పనిలో బిజీగా ఉంటే వాడు ఏం చేసుకుంటాడో అని భయపడతాం, ఈ లోపలనే వాడు ఏం కోసుకుంటాడో ఏం చేసుకుంటాడో అని భయపడతాం. సో అలాంటి పరిస్థితి ఏర్పడింది యశోదామాతకి, రోహిణి మాతకి కూడా. సో వారి ఇంటి పనులన్నింటినీ అస్తవ్యస్తములయ్యను. ఆ సమయంలో వారు తమ మనస్సులో ఉత్పన్నమైనటువంటి వాత్సల్య రస క్లేశమని తెలియబడు దివ్య పారవశ్య స్థితి యందు పూర్తిగా నెలకొని ఉంటుంది. సో ఈ బాధ కూడా వాత్సల్యం వలన కలిగినటువంటి బాధ, అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ వలన కలిగినటువంటి బాధ. సో ఈ బాధలో కూడా వాళ్ళు ఆనందాన్ని పొందడం అనేటువంటిది చేస్తున్నారు. నెక్స్ట్ 26వ శ్లోకం రమ్యమాత. హరే కృష్ణ ప్రభు. కాలేనాల్పేన రాజర్షే రామః కృష్ణశ్చ గోకులే. కాలేనాల్పేన రాజర్షే రామః కృష్ణశ్చ గోకులే. ఆగృష్ట జానుభిః పద్భిర్విచక్రామతు రంజసా. అగృష్ట జానుభిః పద్భిర్ విచక్రమంతు రంజసః. పరీక్షన్ మహారాజా, స్వల్పకాలంలోనే రామకృష్ణులు ఇరువురును ప్రాకుట అవసరం లేకుండా తమ పాదములతో గోకులం నందు సులభముగా నడవసాగిరి. భాష్యము. మోకాళ్లపై ప్రాకనవసరం లేకుండా బాలురిద్దురు
పాలురితురు ఇప్పుడు దేన్నైనా ఆసరాగా చేసుకొని నిలబడి నెమ్మదిగా తమ పాదములతో తేలికగా నడవను ఆరంభించిరి. హరే కృష్ణ. సో పాకడం తర్వాత నెక్స్ట్ స్టేజ్ నడవడం. నడవడం కూడా ముందు ఏం చేస్తారంటే ఏదైనా సపోర్టింగ్ పట్టుకొని నడుస్తూ ఉంటారు. ఓకే, ఆ స్టేజ్కి వచ్చేసారట ఇప్పుడు బలరామకృష్ణులు ఇద్దరు కూడా. సో దేన్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఆధారంగా పట్టుకొని నడుస్తూ ఉన్నారు. నెక్స్ట్ 27వ శ్లోకం మంజులత మాతజ. తతస్తు భగవాన్ కృష్ణో వయస్ బాలకై. తతస్తు భగవాన్ కృష్ణో వయస్థైర్వజ బాలకైః స్త్రీణాం చిక్రీడే జనయన్ముదం. సహ రామో వ్రజ స్త్రీణాం చిక్రీడే జనయన్ముదం. పిమ్మట బలరామునితో పాటు శ్రీకృష్ణుడు ఇతర గోప బాలులతో కలిసి క్రీడించుచు గోప వనితలను దివ్యానందమును కలిగించెను. గోప వనితలకు దివ్యానందమును కలిగించెను. భాష్యము సహ రామ అనగా బలరామునితో పాటు అను పదము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. అట్టి దివ్యలీలలలో శ్రీకృష్ణుడు ప్రధాన నాయకుడు కాగా బలరాముడు కావలసిన సహాయమును అందజేయును. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణుడు బలరాముడితో కూడి ఆయన చేస్తున్నటువంటి గోపబాలులతో కలిసి చేస్తున్నటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తున్నటువంటి గోప వనితలు. గోప వనితలు అంటే గోప గోపికలు వనితలు అక్కడ అంటే గోపికలు గోపికలు మిగతా గోపికలు అందరూ గోపికలు అంటే వీళ్ళ వయసు వాళ్ళని కాదు. గోప వనితలు అంటే అక్కడ పెద్దవాళ్ళు, యశోదామాత, యశోదామాత వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ. ఓకే, గోప వనితలు ఓకే అంటే అక్కడ ఉన్నటువంటి గోపాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్యలు అని అర్థం. సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆటలను చూసి దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు గుర్తు చేస్తుంది ఏమిటి అని అంటే బలరాముడితో కూడి చేస్తున్నారు కృష్ణుడి లీలలు అని చెప్తున్నారు. అంటే బృందావనంలో చేసేటువంటి లీలల్లో కృష్ణుడు హీరో అయితే బలరాముడు ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా ఈయన సహాయం చేస్తూ ఉన్నారు. ఓకే, సో అది అంటే ఏది చేసినా కానీ బలరాముడు సహాయం అనేటువంటిది ఉంది ఆయన చిలిపి పనులలో కూడా. నెక్స్ట్ 28 రమేష్ ప్రభుజీ. కృష్ణస్య గోప్యో రుచిరం వీక్ష కౌమార చాపలం. కృష్ణస్య గోప్యో రుచిరం వీక్ష కౌమార చాపలం. శృణ్వంత్యాః కిల తన్మాత్ ఉరితి ఓచు సమాగతాం. శృణ్వంత్యాం కిల తన్మాత్ ఉరితు హోచు సమాగతాః. హరే కృష్ణ ప్రభు దండిస్తున్నాం. హరే కృష్ణ పొజిషన్ మాతాజీ. శ్రీకృష్ణుని యొక్క ఆకర్షణీయమగు అల్లరిని చూచి ఇరుగు పొరుగు గోప వనితలు అతని లీలలను మరల మరల వినగోరిన వారై యశోదా చంద్రుడు వచ్చినట్లు పలుకుచుంటారు. పరపట్ల స్వల్పృపా జయ స్వల్ప. కృష్ణ లీలలు భక్తులకు సదా పరమ ఆకర్షణీయములై అందువలన యశోదా స్నేహితురాండ్రగు ఇరుగు పొరుగు గోప వనితలు గోష్ఠమునందు తాము చూసినట్టి శ్రీకృష్ణుని చిలుపు పనులను ఆమెకు విన్నవించరి. యశోద తన ముద్దులు కుమారుని కార్యములను ఇంటి పనులను ఆపి ఆ గోపవనతల చెప్పుడి విషయములకు ఆనందింపసాగను. హరే కృష్ణ ప్రభుత్వం. ఓకే, సో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిని చూస్తున్నటువంటి గోపవనితలు అందరూ కూడా చూస్తూ ఆనందాన్ని పొందడమే కాదు మళ్ళీ దాన్ని తలుచుకుంటూ ఆనందాన్ని పొందుతున్నారు. అంటే మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలంటే ఏం చేయాలి? చూసిన దాన్ని ఇంకొకరికి చెప్పాలి. సో చూసిన దాన్ని ఇంకొకరికి చెప్తే ఆ చెప్పే సమయంలో కూడా చూసినంత ఆనందాన్ని పొందుతారనమాట. సో అలానే శ్రీకృష్ణుడు బలరాముడు చేస్తున్నటువంటి ప్రతి లీలని కూడా చూసినటువంటి వాళ్ళు అది చూడనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యశోదామాత దగ్గరికి రోహిణి మాత దగ్గరికి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ దాన్ని వింటూ మళ్ళీ ఆనందాన్ని పొందుతున్నారు. శుద్ధ భక్తులు శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని మళ్ళీ 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 వినాలి అని ఎలా అనుకుంటారో ఆ విధంగానే అక్కడ ఉన్నటువంటి గోపవనితలు అందరూ కూడా కృష్ణుడి యొక్క లీలల్ని మళ్ళీ మళ్ళీ విని, ఎందుకంటే ఆ లీలలన్నీ కూడా దివ్యమైనటువంటి లీలలు కాబట్టి వాటిని మళ్ళీ మళ్ళీ వింటూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. నెక్స్ట్ 29వ శ్లోకం సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వత్సాన్ ముంచన్ క్వచిదసమయే క్రోశ సంజాతః సః.
వత్సాన్ముంచన్ క్వచిద సమయే క్రోశ సంజాత సహ స్థేయం స్వాధ్వత్యథ తదిపయః కల్పితైస్తేయగ యోగై. స్థేయం స్వాధ్య తత్తదా దదిపయః కల్పితైస్తేయ యోగహై. మర్కాన్ భోక్షజం మర్కాన్ భోక్ష్యం విభజతి సచేన్నాతి భాండం భిన్నతి. మర్కాన్ భోక్షన్ విభజతి సచేన్నాతి భాండం భిన్నతి. ద్రవ్యాలాభే సగృహు కుపితో యాత్సు పక్రోష్యతోకాన్. ద్రవ్యాలాభే సగృహ కుపితో యాత్సు పక్రోష్యతోకాన్. ఓ యశోదమ్మ, నీ తనయుడు ఒకప్పుడు మా ఇండ్లకు వచ్చి గోవులను పాలు పితుకుటకు మునిపే దూడలను విడిచిపుచ్చును. దానికి ఇంటి యజమాని కోపించినచో ఇతడు కిలకిల నవ్వును. మరొకప్పుడు ఇతడు ఏదో ఒక ఉపాయం చే రుచికరములకు పెరుగు వెన్న పాలను తస్కరించి భుజించును. వానరములు గుమ్ముగూడినప్పుడు దానిలో భాగమును పంచి ఇచ్చును. పొట్ట నిండా అవి తినకపోయినచో ఇతడు అంతటా కుండలను బద్దలు కొట్టును. ఇంకొకప్పుడు వెన్న పాలు లభించనిచో ఇంటి వారి ఏడ కుపితుడే ప్రతీకారం తీర్చుకున్నటకు నీ తనయుడు చిన్నపిల్లలను గిల్లి ఏడిపించును. అప్పుడు ఆ బాలుడు రోదించను ఆరంభించినంతటా ఇతడు వెడిలిపోవును. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. కృష్ణుడు చేసిన తొంటరి పనులు ఫిర్యాదుల రూపంలో యశోదాదేవికి తెలుపబడేవి. కృష్ణుడు ఒకప్పుడు పొరుగు వారింటికి వెడలి అతడు ఎవ్వరూ కనపడనిచో గోవులను పాలు పితుకుటకు గుడిపే దూడలను విడిచిపెట్టును. విజి నిజమునకు ఆవుల నుండి పాలు పితికిన పెదపే దూడలకు విడవలసి ఉండును. కానీ కృష్ణుడు అంతకు మునిపే వాటిని విడిచటచే అవి పాలనంతటే త్రాగివేసేటివి. అది చూసిన గోపులు ఇదిగో కృష్ణుడు ఏదో తొంటరి పని చేయుచున్నాడు అని అరచి వెంటబడి పట్టుకొని యత్నించగా అతడు పరిగెత్తి వేరొక ఇంటిలో ప్రవేశించను. అచ్చట అతడు ఏరియోగను ఉపాయం చే పెరుగు వెన్నం తస్కరించను. అప్పుడు గోవులు ఇదిగో వెన్న దొంగ పట్టుకోండి అని అరచి తిరిగి అతన్ని బంధించుటకు యత్నితుడు. వారు మిగులు క్రుద్ధులు కాగా కృష్ణుడు మాత్రము కిలకిల నవ్వును. దానితో వారంతయు మరచడి వారు. ఇంకొకప్పుడు వారి ఎదుటనే శ్రీకృష్ణుడు పెరుగు వెన్నలను భుజించటం ఆరంభించను. కృష్ణుడు నాకు వెన్న తినవలసిన అవసరం లేదు, అతని పొట్ట ఎప్పుడునో నిండుగా ఉండేది, అయినను అతడు దానిని తినుటకు యత్నించేవాడు. లేనిచో కుండను బద్దల కొట్టి వాని ఎందలి పదార్థములను కోతులకు పంచేవాడు. ఈ ప్రకారము శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఏదో అల్లరి పని చేయుచున్నాడు. ఏదైనా గృహం నందు దొంగిలించుటకు పెరుగు వెన్న కనపడకపోయినచో అతడు విశ్రాంతి గదిలోకి వెళ్ళి నిద్రపోచున్న పసి బాలులను గిల్లి ఏడిపించేవాడు. ఆ బాలు ఏడవను ఆరంభించగా అతడు వెడలిపోవను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. కృష్ణుడు చేసేటువంటి తుంటరి పనుల గురించి యశోదామాతకి అక్కడ ఉన్నటువంటి గోపవనితలు మొత్తం కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో మనందరికి చుట్టానికి ఏమనిపిస్తుంది అంటే ఇరుగు పొరుగు వాళ్ళు కృష్ణుడిని నచ్చట్లేదు. ఓకే, అందుకనే కృష్ణుడు చేసేటువంటి పనులు నచ్చక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు కంప్లైంట్ చేసి కృష్ణుడిని శిక్షించాలని కోరుకుంటున్నారు అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా కృష్ణుడు చేస్తున్నటువంటి పనులు ఎంత గొప్ప ఎలాంటి ఆనందాన్ని వాళ్ళకి కలిగిస్తున్నాయి అని అంటే, యాక్చువల్గా వాళ్ళు చూసినప్పుడు కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం యశోదామాత పొందలేకపోయింది. ఓకే, అందుకనే వీళ్ళు వెళ్ళి యశోదామాతకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఆనందాన్ని యశోదామాతకు కూడా పంచుతున్నారు. సో కృష్ణుడు ఏం చేస్తాడట, పాలు పితక ముందే లేగదూడల్ని వదిలేసేవాడట పాలు తాగడానికి. యాక్చువల్గా మనం మామూలుగా పాలు పితికేటువంటి సందర్భం మనం చూస్తే మన ఇళ్ళల్లో కూడా గోవులు ఉంటాయి. మనం ఎలా పాలు పితుకుతాం అంటే ముందు ఒక దూడని ఎప్పుడు వదులుతాము అని అంటే పాలు పితకడం అయిపోయిన తర్వాత ఏవో కొన్ని పాలని దూడకి ఎంత అవసరమో అంత ఉంచేసి మనం పాలు మిగిలిన పాలన్నీ మనం పితకడం అనేటువంటి చేస్తాం. యాక్చువల్గా అయితే ఒక ఆవు ఇవ్వగలిగిన పాలు దూడకు అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే దూడలు పెరుగుతూ ఉన్నప్పటికీ ఏమవుతుందంటే అవి గడ్డి మీద కూడా ఆధారపడతాయి. సో దానికి కొన్ని పాలు ఉంచేసి మిగిలిన పాలు మనం పితికేసుకుంటాం. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నారు, పాలు మొత్తం దూడలకే చెందాలి. సో పాలు మొత్తం మీరు పితుక్కోవటం కాదు, పాలు మొత్తం దూడలకే చెందాలి అని చెప్పేసి దూడలకి ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఇక వాళ్ళు ఆవు పాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆవు పాలతో తయారు చేయబడినటువంటి వెన్న, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, స్వీట్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క గోపికలు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, గోపవనితలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా
తయారు చేసి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే కృష్ణుడు అక్కడికి వెళ్ళి వాటిని తినేవాడు. ఓకే, యాక్చువల్గా అయితే కృష్ణుడు వాటిని తినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యశోదామాత కృష్ణుడికి కడుపు నిండా పెడుతుంది కదా. యశోదామాత పెట్టకపోతేనే కదా పక్కింట్లోకి వెళ్ళి తినాల్సింది, కానీ యశోదామాత కడుపు నిండా పెడుతుంది, అయినా కానీ అక్కడికి వెళ్ళి అల్లరి చేస్తూ ఉండేవాడు. అంతేకాదు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కోతులకి వీటికి కూడా పంచిపెట్టేవాడట. సో ఎప్పుడైతే ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి గోపవనితలు వచ్చి ఆమె పట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి పారిపోయి వేరే ఇంట్లోకి వెళ్ళేవాడు. సో వేరే ఇంట్లోకి వెళ్ళి ఒకవేళ కనుక వెన్న కానీ పాలు కానీ పెరుగు కానీ దొరకలేదనుకోండి, అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని గిల్లి ఏడిపించి అక్కడి నుంచి పారిపోయేవాడు. సో ఈ విధంగా కృష్ణుడు చేస్తున్నటువంటి ఈ యొక్క లీలలకి కోపపడినటువంటి గోపికలు గోపవనితలు యశోదామాత దగ్గరికి వెళ్ళి ఈ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉన్నారనమాట, ఈ విధంగా ఏడిపిస్తున్నాడు అని. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ కోతులు అంటే కోతులా వాళ్ళ స్నేహితులా ప్రభుజీ? కోతులే, కోతులు కోతులేనా? స్నేహితులు అందరూ, కోతులు. ఓకే ప్రభుజీ, అదే డిఫరెన్స్ చెప్పలేము మనం, ఎవరు కోతులు ఎవరు స్నేహితులు అని. చిన్నపిల్లలు కదా ప్రభుజీ, పిల్లల్ని ఇక్కడ కోతులు అని అన్నారా అని డౌట్ వచ్చింది ప్రభుజీ. లేదు మాదాజ్, కోతులు కూడా ఉన్నాయి, కోతులు కూడా పంచిపెట్టేవాడు. ఓకే ప్రభుజీ, నెక్స్ట్. 30వ శ్లోకం మనం వెంటనే సరదాగా ఉండాలి, అంత అనిపించారో సంతోషం అంటారు. విశాఖ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హస్తాగ్రాహ్యే రచయతి విధిం పీఠకోలుకలాధ్యైః. హస్తాగ్రహయే రచయతి విధిం పీఠాకోలుక లాధ్యై చిద్రం హ్యంతర్నిహిత వయనం వయనః శిక్య భాండేషు తద్వీత్. చిత్రం హ్యంత్యర్ని ఇత వయునః శిష్యే భాండేషు తద్విత్. ద్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్థ ప్రదీపం. వాంతాగారే ధృతమణిఘనం స్వాంగమార్తా ప్రదీపం. కాలే గోప్యో యర్హి బృహత్కృత్యేషు సువ్యగ్రచిత్తా. కాలే గోప్యా యర్హి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తాః. భావము, ఎత్తుగా ఇంటి కప్పును నుండి వ్రేలాడదీయబడిన ఉట్ల యందు పాలు పెరుగు ఉంచబడినప్పుడు అవి అందక కృష్ణ బలరాములు పీటలను వరుసగా ఒకదానిపై ఒకటి ఏర్పరిచి రోళ్లను తలక్రిందులుగా అమర్చుకొని వాటిని తీసుకొనిదరు. కుండ యందున్న పదార్థముల నెరిగిన వారే వీరు దానికి రంధ్రము చేయుదురు. గోపికలు ఇంటి పనులలో ఉన్నప్పుడు వీరు ఒకప్పుడు చీకటి గదిలో ప్రవేశించి తమ దేహములపై నున్న విలువైన మనులచే ఆభరణములచే ఆ ప్రదేశమును కాంతిమయము కావించి ఆ వెలుగులో చౌర్యమును కొనసాగింతురు. ప్రభుపాదుల వారి భాష్యము, పూర్వము ప్రతి ఇంటిలోనూ అవసరము కలిగినప్పుడు వాడుకొనుటకు వీలుగా పెరుగు వెన్నెలను దాచేడివారు. కాని కృష్ణ బలరాములు పీటలను వరుసగా పేర్పరచుకొని వాటిని చేరి చేతులతో కుండలకు రంధ్రములు చేసి పాలు పెరుగు తాగేది వారు. పాలు వెన్న దెంగలించుటకు ఇదొక పద్ధతి. పాలు వెన్నెలను చీకటి గదిలో ఉంచినప్పుడు కృష్ణ బలరాములు అచ్చటకు వెడలి తమ దేహములపైనున్న విలువైన మనులతో ఆ ప్రదేశమును కాంతివంతము చేయుచుండిరి. మొత్తము మీద సోదరులిరువురు చుట్టుప్రక్కల ఇండ్లలో పలు రీతులలో పాలు వెన్నెలను దొంగలించు చుండిరి. హరే కృష్ణ ప్రభుత్వం. సో ప్రతిరోజు కృష్ణుడు బలరాముడు వస్తున్నారు, ఇంట్లో ఉన్నటువంటి పాల ఉత్పత్తులన్నీ కూడా దొంగిలించేస్తున్నారు. పెరుగు అయితే ఏ, మజ్జిగ అయితే ఏ, వెన్న అయితే ఏ, ఇతర ఇంకేముంటాయండి పాల ఉత్పత్తులు, పన్నీరు, పాలకోవాలి, పాలకోవాలి. పాలకోవాలు. సో ఇలాంటివన్నీ కూడా దొంగిలిస్తూ ఉన్నారు. సో దొంగిలిస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, ఈసారి అందకుండగా పైన పెట్టేశారు. కృష్ణుడికి బలరాముడికి అందకుండగా పైన పెట్టేశారు. మరి పైన పెట్టినప్పుడు వీళ్ళు అందుకోవడానికి ఏం చేస్తున్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి రోళ్లను తలకిందులుగా చేసి నిలబెట్టి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పీటలను కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద రోళ్లను పెట్టి ఆ రోడ్ల మీద పైకి ఎక్కి ఆ కుండను అందుకొని ఆ కుండలో ఉన్నటువంటి వాటిని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ కుండలో ఉన్నటువంటి పదార్థాన్ని పెట్టి, ఒకవేళ లిక్విడ్ అనుకోండి, మజ్జిగ లాంటిదో లేకపోతే నెయ్యి లాంటిదో ఉంది అనుకోండి, దాన్ని తాగడం కోసం ఏం చేస్తారు,
దానికి ఒక చిన్న రంధ్రం. రంధ్రం పెట్టేవాళ్ళు. రంధ్రం పెడితే అందులో నుంచి నీళ్లు వస్తున్నట్టు, పంపు వస్తున్నట్టు వస్తూ ఉంటుంది. ఇక కింద కూర్చుని వాళ్ళు నోరు చాపి తాగుతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ గదిలో అంతా కూడా చీకటిగా ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళ శరీరానికి ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆభరణాలు చాలా విలువైనటువంటి మణులు, రత్నాలతోటి పొగడబడి ఉన్నాయి. సో ఈ రత్నాలు మణుల యొక్క కాంతిలో ఆరు ఆ చీకటి గది మొత్తం కూడా వెలుతురుగా చేసి ఆ గదిలో ఉన్నటువంటి అన్ని పాల ఉత్పత్తులన్నీ కూడా దొంగిలించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారట. సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళ లీలను చేస్తున్నారు. అంటే కింద పెడితే దొంగిలిస్తున్నారని పైన పెడితే పైన పెట్టినా కానీ దొంగిలిస్తూనే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 31 శ్రీదేవి మాతాజీ. ఏవం త్రాశ్చాన్యు సతి కురుతే మేహేనాధీని వాస్తో. శ్రీదేవి మాతాజీ, శ్రీదేవి రాజా, శ్రీదేవి. సారీ ప్రభుజీ, మ్యూట్ లో ఉన్నాను సార్. ఏవం ధార్ష్యాన్యు సతి కురుతే మేహనాదీని వాస్తవ. స్థేయోపాయైర్ విరచిత కృతిః సుప్రతీకో యతాస్తే. స్థేయోపాయైర్ విరచిత కృతిః సుప్రతీకో యథాస్తే. ఇత్తం స్త్రీభిః సభయనయనా శ్రీముఖాలోకినీభిర్. ఇత్తం స్త్రీభిః సభయనయనా శ్రీముఖలోకినీభిః. వ్యాఖ్యాతార్థా ప్రహసిత ముఖీ నహ్యుపాలబ్ధుమైచ్యుత. వ్యాఖ్యాతార్థా ప్రహసిత ముఖీ నహ్యుపాలుబ్ధమైచ్ఛత్. అల్లరి పనులు చేయనప్పుడు కృష్ణుని పట్టుకుని గృహ యజమాని కృత్రిమముగా క్రోధమును చూపుచు నువ్వు దొంగవి అనినప్పుడు ఆ బాలుడు నేను దొంగను కాను, నీవే దొంగవని సమాధానమొసగిను. ఒకప్పుడు ఇతడు క్రోధంతో చక్కగా శుభ్రపరిచి ఉన్న మా ఇండ్లలో మలమూత్రములు విడుచును. కాని ఓ యశోదమ్మ, ఇప్పుడు మాత్రము నీ చోర ప్రవీణుడు నీ ముందు బుద్ధిమంతుల వలె కూర్చొని ఉన్నాడు. తల్లి దండింపకుండుటకై భయ భీతములైన కన్నులతో కృష్ణుడు కూర్చొని ఉండగా ముఖారవిందమురు గాంచిన గోపికలు ఆతనిని దండించుటకు బదులు ఆ సుందరమైన ముఖమునే గాంచుచు దివ్యానందమును అనుభవించిరి. యశోద ఆ వినోదమునకు మందహాసము చేసేనే గాని తన దివ్యబాలుని దండింపగోరకుండెను. భాష్యము: పొరుగింట్లలో చౌర్యమునకు దిగుటయే గాక శుభ్రంగానున్న ఇంటిలో ఒకప్పుడు మలమూత్ర విసర్జనము చేయుట కూడా శ్రీకృష్ణును కార్యమై ఉండెను. ఇంటి యజమానిచే పట్టుబడినప్పుడు అతడు నీవే దొంగవు అని పలుకుతూ అతడిని నిందించును. ఈ రీతిగా బాల్యలీలలో దొంగ ఎగుటయే గాక యవ్వనం నందు ఆ దేవదేవుడు చోర ప్రవీణుడుగా గోప భామలను ఆకర్షించి వారితో రాసలీలను కావించెను. ఇది శ్రీకృష్ణుని కార్యము. పలువురు అసురులను వధించిన వాడై అతడు హింసాయుతుడు కూడా అయ్యెను. లౌకికులు అహింసాది సద్గుణములను ఇష్టపడినప్పటికి పరతత్వముగు భగవానుడు ఏ కార్యములందైనను చివరకు చౌర్యము, సంహారము, హింస వంటి నామమాత్రమగు అనేక కార్యములందును మంచివాడే అయ్యుండును. శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడు, అతడు పరతత్వము. భౌతిక జీవన దృష్ట్యా శ్రీకృష్ణుడు ఏదో నిందనీయమగు కార్యము చేసినట్టు కనబడినను అతడు ఆకర్షణీయుడే. కనుకనే అతని నామము శ్రీకృష్ణుడు పరమ ఆకర్షణీయుడు. ఇట్టి దివ్య పదమునందే దివ్యమగు ప్రేమ వ్యవహారములు, సేవ వినిమయము అగుచుండును. శ్రీకృష్ణుని ముఖ లక్షణములు తల్లులు ఎంత ఆకర్షితులయ్యడు వారనగా అతనిని వారు దండింపజాలకపోయిరి. దండించుటకు బదులు వారు కృష్ణలీలలను నవ్వుచు విని ఆనందించిరి. ఆ విధముగా గోపికలు సంతుష్టులైరి. వారి ప్రసన్నతను గాంచి శ్రీకృష్ణుడు ఆనందించెను. కనుక శ్రీకృష్ణుని మరి యొక్క నామము గోపిజన వల్లభుడు. గోపికలను ప్రసన్నము కావించటకు అతడు అట్టి లీలలను చేయుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో కృష్ణుణ్ణి పట్టుకుని గృహ యజమాని క్రోధాన్ని కృత్రిమంగా చూపిస్తూ ఉన్నారట. అంటే నిజంగా కాదు కోపం. యాక్చువల్గా అయితే వాళ్ళు ఇంట్లో తయారు చేసి పెట్టేదే కృష్ణుడు వచ్చి తింటాడు అని. ఓకే, సో కృష్ణుడు వచ్చి తినకపోతే వాళ్ళు బాధపడతారు, కృష్ణుడు వచ్చి తిన్నందుకు బాధపడడం కాదు. కాకపోతే ఇక్కడ ఏమిటి అని అంటే మళ్ళీ మళ్ళీ కృష్ణుడు చేస్తున్నటువంటి లీలలను తలుచుకోవడం కోసం వీళ్ళు యశోదామాత దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా చూస్తే ఈ లీల జరిగినప్పుడు చూసేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఆనందం కంటే ఈ లీలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వినేటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ఆనందం ఎక్కువ.
కృష్ణుడు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా చూస్తున్నటువంటి గోపికల కంటే కూడా ఎక్కువ ఆనందాన్ని ఎవరు పొందారు అని అంటే యశోద మాత. ఎందుకంటే కృష్ణుడి యొక్క భక్తులు ఈ గోపవనితలు మొత్తం కూడా. ఓకే, కృష్ణుడు చేస్తున్నటువంటి పనులకి ఈ గోపవనితల యొక్క ప్రేమను జోడించి చెప్పారనుకోండి ఎలా ఉంటుంది, ఇంకా ఇంకా ఆనందం కలుగుతుంది. యశోదామాతకి ఏం కనిపిస్తుంది? కృష్ణుడు చేస్తున్న పని కనిపిస్తుంది, కృష్ణుడి మీద గోపవనితలకు ఉన్నటువంటి ప్రేమ కూడా కనిపిస్తుంది. అందుకనే ఒక భక్తుడి నోటితోటి కృష్ణ కథ వింటే ఏమవుతుంది అని అంటే ఆ కృష్ణ కథకి ఇంకా అందం వస్తుంది, ఇంకా ఆ కృష్ణ కథను విన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగా రమించగలుగుతారు. డైరెక్ట్ గా కృష్ణ లీలను చూసిన దానికంటే భక్తుడి ముఖత కృష్ణ కథను గనక విన్నట్లయితే ఆ కృష్ణ కథలో ఇంకా ఎక్కువ మాధుర్యం ఉంటుంది. సో యశోదామాత పొందుతున్నటువంటి మాధుర్యం డైరెక్ట్ గా చూసినటువంటి గోప వనితల కంటే కూడా ఎక్కువగా ఉంది అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి. సో వీళ్ళు కృష్ణుడిని శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంతోనే గనక ఒకవేళ యశోదామాత దగ్గరికి వచ్చి గనక కంప్లైంట్ చేసినట్లయితే అక్కడే ఉన్నటువంటి కృష్ణుడిని శిక్షిస్తే బాగానే ఉండేది, వాళ్ళు శిక్షించలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి కృష్ణుడి యొక్క ముఖాన్ని చూసి, ఆ ముఖంలో ఉన్నటువంటి అందాన్ని చూసి, ఆ అమాయకత్వాన్ని చూసి వాళ్ళు ముగ్ధులైపోయి అలానే కృష్ణుడిని చూస్తూ ఉండిపోయేవాళ్ళు అంట. సో ఈ విధంగా ఇంకొకటి, వీళ్ళు ఎప్పుడైతే కృష్ణుడు పట్టుకుని నువ్వు దొంగ అని అన్నారో వెంటనే కృష్ణుడు నేను కాదు దొంగ, మీరే దొంగలు అని అన్నారట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం ఎప్పుడైతే కృష్ణుడికి పెట్టకుండా తింటామో మనం దొంగలం, ఎప్పుడైతే కృష్ణుడికి పెట్టి తింటామో అదే కరెక్ట్గా మనం చేసే దొంగలం కాకుండా తిన్నట్టు. అంటే మనం అందరం అనుకోవచ్చు నేను సంపాదిస్తున్నానండి, నేను దాచిపెట్టుకుంటున్నానండి, నేను కష్టపడుతున్నానండి, నేను తింటానండి, నేను ఎలా దొంగనవుతాను అని అనుకోవచ్చు. కృష్ణుడే ఇండైరెక్ట్గా ఈ లీలల్లో మెసేజ్ ఇస్తున్నారు. ఈ లీలల్లో కృష్ణుడు మనకు చెప్తుంది ఏంటంటే అది నీది కాదు నాది, దొంగని నేను కాదు నువ్వు. ఎందుకంటే నాది నాకు పెట్టకుండా నువ్వు తింటుంటే నువ్వు దొంగమవుతావా లేకపోతే దొరవవుతావా? కృష్ణుడు సమస్త సృష్టికి యజమాని, సమస్త సృష్టి కూడా కృష్ణు నుంచే సృష్టింపబడింది. సో సృష్టి నుంచి కృష్ణు నుంచి సృష్టింపబడినటువంటి సృష్టిలో కృష్ణుడిది కానిదంటూ ఏమీ లేదు. సో నాది నేను తీసుకుంటే దొంగని ఎలా అవుతాను? నా ఇంట్లో ఉన్న వస్తువుని ఏది నేను తీసుకున్నా కానీ నేను దొంగనవ్వు. అదే నా ఇంట్లో ఉన్నటువంటి వస్తువుని నా పర్మిషన్ లేకుండా ఎవరైనా తీసుకున్నారనుకోండి వాళ్ళు ఏమవుతారు? దొంగలు. వాళ్ళు దొంగలు అవుతారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే ఈ సమస్త సృష్టిలో ఉన్నది నాకు చెందింది, నాకు పెట్టకుండా తింటే మీరే దొంగలు అని చెప్తున్నారు గోపికల మాధ్యమం ద్వారా మనందరికీ కూడా. ఓకే, కాబట్టి మనం అందరం కూడా కృష్ణుడు చెప్పిన విధంగా ఉండాలి. అంటే కృష్ణుడికి ఆఫర్ చేసి కృష్ణుడికి పెట్టిన తర్వాత ఆ తర్వాతనే మనం తినాలి, అప్పుడు మనం దొంగలం కావు, లేదంటే మనం దొంగలం అవుతాం. సో అందుకనే కృష్ణుడు మనకి భగవద్గీతలోనే చెప్పారు ఎవరైతే నాకు అర్పించకుండా తింటారో వాళ్ళు దొంగలు అని కదా. సో కాబట్టి సో ఇది చాలా మనందరికీ కూడా తెలిసిన రహస్యం, కానీ మనం అందరం కూడా అంత సీరియస్గా తీసుకోము. ఎందుకు అంటే అలాంటి విషయాల మీద మనకు నమ్మకం లేదు కాబట్టి. నిజానికి ఏమిటి అంటే కృష్ణుడికి ఆఫర్ చేయకుండా ఏం తీసుకున్నా కానీ మనం ఈ ప్రకృతి నుంచి అన్ని కూడా దొంగతనం చేసినట్లే. ఓకే, నెక్స్ట్ 32వ శ్లోకం అమృత మాతాజీ. ఏకదా క్రీడమానాస్తే రామాధ్యా గోపధారక. ఏకదా క్రీడమానాస్తే రామాధ్యా గోపధారక. కృష్ణో మృధం భక్షితవానితి మాత్రేణ్యవేధయన్. కృష్ణో మృధం భక్షితవానితి మాత్రేణ్యవేధయన్. హరే కృష్ణ ప్రభుజీ, బలరాముడు మరియు ఇతర గోపపాలతో కలిసి ఒకనాడు శ్రీకృష్ణుడు అడుక్కొనుచుండగా మిత్రులందరూ కలిసి ఆడుకొనుచుండగా మిత్రులందరూ కలిసి యశోద చెంతకు వెళ్ళి అమ్మ శ్రీకృష్ణుడు మట్టి తినాడు అని చెప్పిరి. భాష్యము, గోపికలకు ప్రసన్నతను కూర్చుటకు శ్రీకృష్ణుడు చేసిన వేరొక దివ్యలీల ఇది. శ్రీకృష్ణుని చౌర్యమును గురించి యశోదకు తెలుపు
తొలుత ఫిర్యాదు చేయబడెను. కాని ఆమె అతనిని దండింపలేదు. యశోదకు కోపము తెప్పించి శ్రీకృష్ణుని దండించినట్లుగా చేయుటకు శ్రీకృష్ణుడు మట్టి తిన్నాడు అని ఇప్పుడు వేరొక ఫిర్యాదు చేయబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఒకసారి బలరాముడు శ్రీకృష్ణుడు గురించి కంప్లైంట్ చేశాడంట యశోదమ్మకి. ఏమని చేశాడు, కృష్ణుడు గోపవాలతో ఆడుకుంటున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడు అక్కడ మందు తిన్నాడు అనేటువంటి విషయాన్ని కృష్ణుడి యొక్క తల్లి అయినటువంటి యశోదమ్మకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు ఈ లీలను కూడా ఎందుకు చేశారు అని అంటే అక్కడ ఉన్నటువంటి గోపవనితలందరికీ కూడా ఆనందాన్ని కలిగించడం కోసం చేశారట. ఎందుకు అంటే ఇంతకు ముందు తను చేసినటువంటి చిలిపి పనులు ఏది అయినా సరే గోపవనితలందరూ కూడా వెళ్ళి యశోదామాతకి తెలియజేస్తే యశోదామాత కృష్ణుడిని శిక్షించలేదు. యశోదామాతకి కృష్ణుడి మీద ఇంతవరకు కూడా కోపం రాలేదు. ఒకవేళ గోపవనితలందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారేమో, ఏదో ఒక రకంగా నేను చేసేటువంటి కర్మ వల్ల యశోదామాతకు నా మీద కోపం రావాలి, నన్ను శిక్షించాలి, అప్పుడు గోపవనితలు ఆనందిస్తారు. సో ఇప్పటి వరకు గోపవనితలు కోరుకున్నది జరగలేదు కాబట్టి నేను ఇంకేదన్నా చేసి యశోదామాతకి కోపం వచ్చేలా చేయాలి అని అనుకున్నారు. అందుకనే ఆయన మన్ను తినడం మొదలుపెట్టారు. ఇలా మన్ను తింటే యశోదామాతకి కోపం వస్తుంది, అంటే వెన్న తింటే కోపం రాలేదు, మన్ను తింటే కోపం వస్తుంది. సో అది కృష్ణుడు చేసినటువంటి లీల. దీన్ని బలరాముడు యశోదామాతకి తెలియచేశారు 33వ శ్లోకం. రామారావు ప్రభు చెప్పారు. శ్రీకృష్ణ సాగృహీత్వా కరే కృష్ణం ఉపాలభ్యాహ హితైషిణి. సాగృహీత్వా కరే కృష్ణ ఉపలభ్యా హితైషిణి. యశోదాభయ సంభ్రాంతా ప్రేక్షణాక్షమ భాషత. యశోదాభయ సంభ్రాంతా ప్రేక్షణాక్షణమ భాషత. కృష్ణుని హితమును గూర్చి సదా చింతాగ్రస్తురాలయుండు యశోద బాలుడు చెప్పినది వినంతట చేతులతో కృష్ణుని పట్టుకొని లేపి నోటిలోనికి చూచి దండింపగోరను. భయచకితే అయి ఆమె పుత్రునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పటి వరకు వెన్న తింటే ఎందుకు కోపం రాలేదు అంటే ఆ తిన్నటువంటి వెన్న వల్ల కృష్ణుడికి వచ్చేటువంటి అపాయం ఏమి లేదు, కృష్ణుడు ఆరోగ్యానికి వచ్చేటువంటి ప్రమాదం ఏమి లేదు. కానీ ఇప్పుడు మన్ను తిన్నాడు. సో మన్ను తింటే మరి కృష్ణుడికి ఏమైపోతుందో, ఇలాంటి మన్ను తినడం వల్ల కృష్ణుడు ఎక్కడ ఆరోగ్యాన్ని కోల్పోతారో అని చెప్పేసి ఆమెకి భయంతో ఆమెకి బాధతోటి కృష్ణుడి మీద కోపం వచ్చింది. అంటే తల్లికి పుత్రుడి మీద కోపం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని అంటే పుత్రుడు క్షేమం కోరి కోపం వస్తుంది. ఒకవేళ పుత్రుడు చేసేటువంటి పనుల వలన తన పుత్రుడు యొక్క క్షేమానికే ఎప్పుడైనా సరే ప్రమాదం వస్తుంది అని అనిపిస్తే అప్పుడు తల్లికి పుత్రుడి మీద కోపం వస్తుంది, కానీ మిగిలిన ఏ పనుల వల్ల కోపం రాదు. అది వాత్సల్య ప్రేమ. అంటే కోపంలో కూడా కృష్ణుడి మీద కన్సర్న్ ఉంది ఆమెకి. ఎందుకు అంటే ఇలాంటి పనులు చేయడం వల్ల కృష్ణుడి ఆరోగ్యానికి ప్రమాదము అని చెప్పేసి, అందుకని ఆమె పుత్రుడి నోటిలోకి చూసి పుత్రుడి నోటిలో మన్ను ఉండడాన్ని చూసి ఆమె దండించాలి అని పుత్రుడితో మాట్లాడుతుంది అనమాట యశోదమ్మ. నెక్స్ట్ ప్రభావతి మాత. కస్మాన్ మృద మధాంతాత్మన్ భవాన్ భక్షితవాన్ రహః. కస్మాన్ మృద మాదాంతమన్ భవాన్ భక్షితవాన్ రహః. వదంతి తావకాహేతే కుమారాస్తే గ్రజోప్యయం. వదంతి తవాకహ్యేతే కుమారాస్తే గ్రజోప్యమం. హరే కృష్ణ రహస్యం. కృష్ణ రహస్యముగా మట్టి తిననంతటి అల్లరివాడ వేళ వైతివి. నీ అన్న బలరాముతో పాటు నీ స్నేహితులందరూ నిన్ను గురించి ఫిర్యాదు చేసినారు. ఇదేమిటి భాష్యము? శ్రీకృష్ణ అల్లరికి యశోద మిగులు కలవరపడిన. ఆమె ఇంటి నిండా మిఠాయిలున్నాయి. అయినచో ఈ అల్లరి పిల్లవాడు రహస్యంగా మట్టిని ఎలా తినవలను, ఎలా తినవలను? దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు, అమ్మా, వీరందరూ కలిసి నాపై చాడీలు చెప్పి నీవు నన్ను దండించినట్లు చేయుచున్నారు. నాయన్న బలరాముడు వీరితో ఏకమైనాడు. నిజంగా నేను మట్టి తినలేదు. నా మాట సత్యమని మన్నింపుము. నా ఎడ కోపం వలదు. నన్ను దండింపకు అని పలికింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.
కృష్ణుడు ఇప్పుడు అబద్ధాలాట కూడా మొదలు పెట్టేశారు అనమాట. సో కృష్ణుడు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, అంటే కృష్ణుడు మాట్లాడేది తర్వాత రాబోతుంది, కానీ రాబోయేటువంటి విషయాన్ని ప్రపోజల్ వారు మనకు ముందే తెలియచేశారు. సో రహస్యంగా మను తింటున్నావు ఎందుకు నువ్వు, నీకు అవసరం ఏంటి? ఓకే, సో బలరాముడితో పాటు నీ స్నేహితులు అందరూ కూడా నువ్వు చేసేటువంటి పనుల మీద నాకు ఫిర్యాదు చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నావు అని విశ్వదమాత మాత అడుగుతుంది అనమాట. సో దానికి కృష్ణుడు ఏం సమాధానం చెప్తున్నారో చూద్దాం. సునీత మాతాజీ, నాహం భక్షితవానం భా సర్వే మిథ్యాభిసంశినః. నాహం భక్షితవానం భా సర్వే మిథ్యాభిసంశినః. యది సత్యగిరస్తర్హి సమక్షం పశ్య మే ముఖం. యది సత్యగిరస్తర్హి సమక్షం పశ్య మే ముఖం. భావము శ్రీకృష్ణుడు పలికింది, అమ్మా నేను మట్టి తినలేదు, నాపై చాడీలు చెప్పిన మిత్రులందరూ అసత్యమును పలుకుతున్నారు, వీరు సత్యమును పలుకుచుంటారని తలచినచో నేరుగా నీవే నా నోటిలోనికి చూచి పరీక్షింపు. హాస్యం, మాతృప్రేమ దివ్య పారవస్యమును వృద్ధి గావించుటకు శ్రీకృష్ణుడు తన్ను అమాయక బాలునిగా చూచున్నాడు. తాడన భయాన్ విద్యోక్తి వాత్సల్య రసపోచిక అని శాస్త్రములందు వర్ణితమైనది. అనగా చిన్నపిల్లవాడు ఒకప్పుడు అబద్ధమాడుచుండును. ఉదాహరణకు అతడు ఏదైనా దొంగిలించి ఉండవచ్చును లేదా తిని ఉండవచ్చును, అయినను తాను అది చేయలేదని అతడు పలుకును. ఇది సాధారణంగా మన భౌతిక జగత్తులో కనబడును, కానీ శ్రీకృష్ణుని విషయమున ఇది వేరుగా ఉండును. భక్తుని యందు దివ్య పారవస్యమును కలుగజేయటికే అట్టి కర్మలు ఉద్దేశింపబడి ఉండును. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు అసత్యవాదిగా వర్తించుతూ ఇతర భక్తులను అసత్యవాదులని నిందించుతున్నాడు. కృత పుణ్య పుణ్యాహ అని శ్రీమద్ భాగవతం 10.12.11 నందు తెలుపబడినట్లు పలు భక్తి యుక్త సేవా జన్మల పిదపయ్యే భక్తునకు అట్టి పారవస్య స్థితి లభించగలదు. పుణ్య రాసులను ప్రోగు చేసుకొనిన జనులే శ్రీకృష్ణునితో కలిసి జతకూడి అతనితో సాధారణ మిత్రుల వలె క్రీడించే స్థితిని పడేయగలదు. దివ్య సేవాభావం నందని వ్యవహారముల నిర్ణయును అసత్యయుత నిందారోపణలుగా భావింపరాదు. అట్టి భక్తులను అబద్ధములాడేది సామాన్య బాలురనుచు ఎన్నడూ నిందింపరాదు. ఏలయనగా కఠోరముగా తపస్సు చేతనే, అంటే తపస బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ వారు కృష్ణ సాంగత్యమును పడిసటి స్థితిని పొంది ఉంటారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. సో అక్కడ ఉన్నటువంటి ఆడుకునేటువంటి బాలురు అందరూ అయితే వీళ్ళందరూ కూడా కృష్ణుడి గురించి కంప్లైంట్ చేస్తున్నారు అని అంటే, మరి అప్పుడు కృష్ణుడు మరి యశోదామాతకి ఆయన ఇప్పుడు ఒక అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో నేను తినలేదు, వీళ్ళందరూ కావాలని నా మీద కావాలని నీకు చాడీలు చెప్తున్నారు. ఓకే, ఒకవేళ నేను తిన్నాను అనుకుంటే నువ్వే నా నోట్లో చూడు. ఓకే, ఒకవేళ తింటే నీకు నోట్లో కనిపిస్తుంది కదా నేను తిన్నది అని చెప్పేసి ఆయన నోటిని చూపించి ఆయన్ని ఆయన నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆయన ఏమి తప్పు చేయలేదు అని. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, కృష్ణుడు ఒకవేళ అలా చేసినా, అంటే కృష్ణుడు అబద్ధం ఆడినా కానీ ఎందుకు అబద్ధం ఆడుతున్నారు అని అంటే, యశోదామాత కృష్ణుడిలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని చూసి ఆమె ప్రేమ పొంగిపోవాలి. తరువాత ఈ యొక్క కృష్ణుడు ఒకవేళ నిజంగా తిని ఉంటే నోట్లో కనిపిస్తుంది కదా, తినలేదు అని అంటున్నాడు కాబట్టి నోరు చూపిస్తే ఇంకా ఆమెకి ఆయన యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని కూడా ఆయన చూపించబోతున్నారు ఇప్పుడు నోరు తెరిచినప్పుడు. సో ఇది అంటే మామూలుగా చూస్తే చిన్నపిల్లలు ఏదైనా తిన్నది కూడా తినలేదని చెప్పటం, ఏదైనా దొంగిలించి కూడా దొంగిలించలేదు అని చెప్పటం, ఇవన్నీ కూడా భౌతికంగా జరిగేటువంటివి అయినప్పటికీ, కానీ కృష్ణుడు చేసేటువంటి ఈ పని భౌతికమైనటువంటి పని కాదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ప్రభుపాదుల వారు. సో కాబట్టి కృష్ణుడు ఎప్పటికీ కూడా అసత్యవాది కాదు, ఎందుకంటే కృష్ణుడు తినడం ఏంటి మన్ను, మన్నుని సమస్త విశ్వంలో ఉన్న మన్ను అంతా కూడా కృష్ణుల్లోనే ఉంది కదా, కృష్ణుల్లోనే ఉన్నది కృష్ణుడు తినడం ఏమిటి, మనలోనే ఉన్నది మనం తినడం ఏమిటి, అది ఎప్పటికీ జరగదు. కాబట్టి నేను ఏదైతే తింటున్నాను అని నువ్వు అనుకుంటున్నావో అది నాలోనే ఉంది చూడు అనేటువంటి విషయాన్ని చూపించడం కోసం శ్రీకృష్ణుడు ఈ లీలను చేస్తున్నారు. ఓకే, సో ఈ విధంగా మనకి నిరూపించబోతున్నారు తన యొక్క గొప్పతనాన్ని ఈసారి. ఇంకొకటి, కృష్ణ లీలల్లో భాగం పంచుకున్నటువంటి తన స్నేహితుల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప మనందరికీ కూడా
కృష్ణలీలల్లో భాగం పంచుకునేటువంటి అవకాశం రాదు. ఓకే, ఇక్కడ కృష్ణలీలల్లో భాగం పంచుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు? ఇంతకుముందు మనకి బ్రహ్మదేవుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి, క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన హృదయంలోనే క్షీరసాగరం నుంచి పలికినటువంటి మాటలు విన్నారు బ్రహ్మదేవుడు, విష్ణువు పలికినటువంటి మాటలు విన్నారు. అది విన్నటువంటి బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నటువంటి దేవతలందరికీ ఏం చెప్పారు? త్వరలోనే భగవంతుడు రాబోతున్నారు, అవతరించబోతున్నారు, కాబట్టి ఆయనకి సహకరించడం కోసం మీరందరూ కూడా దేవతలు మీరందరూ కూడా వెళ్ళి ఆయనకి పార్షదులుగా ఆయనకి సేవలు అందించడం కోసం మీరు కూడా మీ మీ పాత్రలు పోషించండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనం దేవతలం అవుతాం. ఓకే, దేవతలమైనటువంటి మనము ఇంకా మన భక్తిని కనుక కంటిన్యూ చేస్తే, దేవతలుగా మనం పొందినటువంటి ఇంద్రియ భోగాలకి అనురక్తులం అయకుండా దేవతలుగా కూడా మనం కృష్ణ భక్తిని కనుక మనం కంటిన్యూ చేయగలిగితే కృష్ణ లీలల్లో భాగం పంచుకునే అవకాశం. అంటే ముక్తిని సాధించడానికంటే ముందు మనకున్నటువంటి స్టేజెస్ చూడండి. ముందు మనం చేసినటువంటి పుణ్యకార్యాల వలన దేవతలమవుతాం, దేవతలుగా మనం భక్తిని కనుక కొనసాగిస్తే కృష్ణ లీలల్లో భాగం పంచుకునేటువంటి అవకాశం వస్తుంది. కృష్ణ లీలల్లో భాగం పంచుకుని మన జీవితాన్ని చాలించినప్పుడు కృష్ణధామానికి వెళ్తాం. ఓకే, సో కృష్ణలీలల్లో భాగం పంచుకోవడం అంటే ఏమిటి అని అంటే, కృష్ణధామానికి వెళ్ళినప్పుడు కృష్ణుడికి నువ్వు ఎలా సేవ చేయాలో ప్లే గ్రౌండ్ అనమాట ఇది. సో ప్రాక్టీస్ అనమాట. సో కృష్ణలీలల్లో కనుక మనం భాగం పంచుకుని కృష్ణుడితో పాటు కృష్ణుడికి సేవలు చేస్తూ కనుక మనం ఉన్నట్లయితే అదే సేవను మనం కృష్ణధామానికి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు. రిహార్సల్స్ ఇవన్నీ కూడా రిహార్సల్స్. సో అది ఆ స్థాయి వరకు వెళ్ళడం కూడా చాలా కష్టతరమైనటువంటి విషయం. ఓకే, కృష్ణ సాంగత్యాన్ని పొందడము అనేటువంటిది మనం అందరం కూడా కోరుకోవాల్సినటువంటి విషయం. కృష్ణ లీలల్లో భాగం పంచుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 36వ శ్లోకం. అనుపమ మాతాజీ, గౌరీ మాతాజీ ఎవరైనా చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. యద్యేవం తర్హి వ్యాదేహీ యక్తహాస భగవాన్ హరిహి. యద్యేహం తర్హి వాదేహి భగవాన్ హరిహి. వ్యాధత్తా వ్యాహతైశ్వర్యః క్రీడామనుజ బాలకః. వ్యాధత్తా వ్యాహతైశ్వర్యః క్రీడామనుజ బాలకః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. నీవు మట్టిని తిననిచో నోటిని తెరువుము అని యశోద కృష్ణునితో పలికెను. అంతట నంద యశోదల సుతుడు శ్రీకృష్ణుడు మనుష్య బాలకుని వలె వర్తించుచు నోటిని తెరచెను. ఐశ్వర్యపూర్ణుడగు ఆ దేవదేవుడు తల్లి యొక్క వాత్సల్య ప్రేమను కలతపరచనప్పటికీ అతడి సమస్త విభూతులు సహజముగానే ప్రకటమయ్యను. ఏలయన ఆ దేవదేవుని విభూతులు ఏ స్థితి ఎందైనను నష్టముగాక సరియైన సమయమున ప్రకటము కాగలవు. భాష్యము, తల్లి యొక్క ప్రేమ పారవస్యమును ఎంత మాత్రమూ కలతపరచక శ్రీకృష్ణుడు తన నోటిని తెరిచి స్వీయ సహజైశ్వర్యమును ప్రదర్శించెను. మనిషికి నోటొక్క వ్యంజనములతో భోజనము పెట్టినను అతనికి సామాన్యమైన పాలకూర ఇష్టమైనచో దానిని అతడు భుజించును. అట్లే శ్రీకృష్ణుడు ఐశ్వర్యపూర్ణుడైనప్పటికీ ఇప్పుడు తల్లి ఆజ్ఞచే మనుష్య బాలుని వలె నోటిని తెరచని గాని దివ్యమగు వాత్సల్య రసమును నిర్లక్ష్యపరపలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో నీవు నిజంగా కనుక మట్టిని తిన్నట్లయితే కనుక నోరు తెరువు, నోట్లో నేను చూస్తాను నీ మట్టి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని యశోదామాత అడిగినప్పుడు శ్రీకృష్ణుడు సామాన్యమైనటువంటి బాలుడు ఏ విధంగా అయితే తల్లి మాటకి భయపడి ఎలా అయితే నోరు తెరుస్తాడో అదే విధంగా నోరు తెరిచాడు. యాక్చువల్గా అయితే శ్రీకృష్ణ భగవానుడు ఐశ్వర్య సంపూర్ణుడు. ఆయనకి ఏమీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరం లేదు. తనకి సమస్త ఐశ్వర్యాలను కలిగి ఉన్నారు. భగవంతుడు అంటేనే సమస్త ఐశ్వర్యాలని కలిగినటువంటి వాడు భగవానుడు, సంపూర్ణంగా కలిగినటువంటి వాడు భగవానుడు, పాక్షికంగా కాదు. మనం అనొచ్చు చాలా మంది ఈ భౌతిక విషయంలోనే సమస్త ఐశ్వర్యాలని కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అందమైన భార్య ఉంది, తనకి అందం ఉంది, ఐశ్వర్యం ఉంది అని అనుకోవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా నశించిపోయేటువంటిది, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా సంపూర్ణమైనటువంటిది కాదు. సో ఎంతో కొంత లిమిట్ అనేటువంటిది ఉంది వాళ్ళకు ఉన్నటువంటి దానికి. కానీ భగవంతుడి యొక్క ఐశ్వర్యానికి ఎలాంటి పరిధి అనేటువంటిది లేదు. అంత ఐశ్వర్యపూర్ణ కూడా ఆ దేవదేవుడు తల్లి యొక్క వాత్సల్య ప్రేమను కలతపరచనప్పటికీ అతని సమస్త విభూతులను సహజముగానే ప్రకటమయ్యాడు. సామాన్యమైనటువంటి బాలుడుగానే నోరు తెరిచేశాడు.
నోరు తెరిచినప్పటికీ ఆయన నోట్లో సమస్త విభూతులు కూడా కనిపించేశాయి. సో ఆయన విభూతులన్నీ కూడా ఎప్పటికీ కూడా నష్టం కావు, ఏ స్థితిలో ఉన్నా కానీ, అది బాలుడు రూపంలో ఉన్నా కానీ లేదు అని అంటే వేరే ఇతర ఏ అవతారంలో ఉన్నా కానీ, లేకపోతే పెద్దవాడిగా ఉన్నా కానీ, ఎలా ఉన్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ భగవంతుడి యొక్క విభూతులు అనేటువంటివి నష్టమయ్యేటువంటివి కాదు. కాబట్టి ఇప్పుడు బాలుడు రూపంలో ఉన్నా కానీ తన విభూతులు అనేటువంటివి అనిపిస్తున్నాయి. నెక్స్ట్ 37-39 రమ్యమత చదువుతారా? ఎస్ ప్రభుజీ. సాతత్ర దదృశే విశ్వం జగస్తాస్నుచకం దిశః. సాతత్ర దదృశే విశ్వం జగస్తాస్నుచకం దిశః. సాద్రిద్వీపాబ్ధి భూగోళం సవాయగ్నీంధుతారకం. సాద్రిద్వీపాబ్ధి భూగోళం సవాయగ్ని దందు తారకం. జ్యోతిశ్చక్రం జలం తేజో నభస్వాన్వియదేవ చ. జ్యోతిశ్చక్రం జలం తేజో నభస్వాన్ వియదేవ చ. వైకారికాన్ కాణీంద్రియాణి మనోమాత్రా గుణస్త్రయః. వైకారిక ఇంద్రియాణి మనోమాత్రా గుణస్త్రయః. ఏతద్విచిత్రం సహజీవకాలా. ఏతద్విచిత్రం సహజీవకాలా. స్వభావకర్మాశయలింగభేదం. స్వభావకర్మాశయలింగభేదం. శూనోస్తనౌ వీక్ష్య విధారితాస్యే. శూనోస్తనౌ వీక్ష్య విదారితాస్యే. వ్రజం సహాత్మానమవాప శంకాం. వ్రజం సహాత్మనవమవాప సంగాం. యశోద ఆజ్ఞ చే శ్రీకృష్ణుడు నోటిని తెరిచెను. అప్పుడు అతని నోటియందు ఆమె సమస్త సమస్త సావర్జంగమ జీవులను, అంతరిక్షమును, సమస్త దిక్కులను, పర్వతములను, ద్వీపములను, సముద్రములను, భూగోళమును, వీచడి వాయువును, అగ్నిని, చంద్రతారకములను, గ్రహమండలమును, జలమును, తేజస్సును, పవనమును, ఆకాశమును, అహంకార జాతమ సృష్టిని, ఇంద్రియములను, మనస్సును, తన్మాత్రములను, సత్వ రజోస్తమో గుణముల గాంచెను. జీవులకు కేటాయించబడిన కాలమును, స్వభావమును, కర్మఫలమును, వివిధ వాంఛలను, చరాచరములకు వివిధ దేహములకు కూడా ఆమె అందుగాంచెను. తనతో పాటు బృందావన ధామము విశ్వమందలి ఈ వివిధాంశములను గాంచినంతటా ఆమె తన పుత్రుని స్వభావమును శంకించినదై భీతురాలయ్యను. భాష్యము: స్థూల సూక్ష్మ తత్వములపై స్థితిని కలిగి ఉండడి సమస్త సృష్టి దానిని క్షుభిత మనొచ్చడి సాధనము. త్రిగుణములు, జీవులు, సృష్టి స్థితిలయములు భగవంతుని యొక్క బాహ్యశక్తి అందు వనగూడడి సమస్తము దేవదేవుడు గోవిందుని నుండియే కలుగుచుండును. ఈ ప్రకారము సమస్తం శ్రీకృష్ణ భగవాన్ ఆధీనము నుండే నెలకొని ఉన్నది. ఈ విషయము మాయాదక్షేణ ప్రకృతి సుయాతే సాచరం అనుచు భగవద్గీత 9.10 యందు ద్రోపరచబడినది. అనగా ప్రకృతి అందరి సమస్తము దేవదేవుని ఆధీనంలో పనిచేయును. ఈ సృష్టి అంతయు గోవిందుని నుండియే వచ్చినందున అది అతని నోటి నందు గోచరమయ్యను. గాఢమగు మాతృప్రేమ వలన యశోద భీతురాలగుట మాత్రము ఆశ్చర్యకరమైన విషయము. తన పుత్రుని నోటి యందు అవన్నీయో కనబడుట ఆమె విశ్వసింపజాలకపోయెను. అయినను వాటిని గాంచినదై ఆమె భయాశ్చర్యములకు లోనయ్యను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో ఇప్పుడు ఎప్పుడైతే యశోదామాత నోరు తెరవమని అడిగిందో, ఎప్పుడైతే కృష్ణుడు నోరు తెరిచారో, నోట్లో చూసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు సుఖదేవ గోస్వామి. సో ఇంతకు ముందు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి విశ్వరూపాన్ని చూపించారు. ఇది రెండవసారి విశ్వరూపాన్ని చూపించారు. ఇంతకు ముందు జస్ట్ నిద్రపోతూ ఆవులు ఇస్తుంటే అప్పుడు నోట్లో తనకి విశ్వరూపం కనిపించింది, విశ్వం మొత్తం కనిపించింది. కానీ ఇప్పుడు స్థావర జంగమాలు, సో సమస్త భౌతిక సృష్టి కూడా ఆమెకు అందులో కనిపిస్తుంది. ఇంకా త్రిగుణాలు కూడా ఆమెకు అందులో కనిపిస్తున్నాయి. చరాచరాలైనటువంటి అన్నీ కూడా ఆమెకి కనిపిస్తున్నాయి. తనతో పాటు బృందావన ధామాన్ని కూడా ఆమె చూస్తుంది శ్రీకృష్ణ భగవాన్. అంటే కృష్ణుడు, నువ్వు మన్ను ఎందుకు తింటున్నావు అని అడిగితే, తినే మన్ను మాత్రమే నాలో లేదు, నువ్వు కూడా నాలోనే ఉన్నావు, ఈ బృందావన ధామం కూడా నాలోనే ఉంది, సమస్త సృష్టి కూడా నాలోనే ఉంది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు యశోదామాతకు చూపిస్తున్నాడు. విశ్వంలో చూడనటువంటిది ఏమీ లేదు, అంతా కూడా కృష్ణుడి యొక్క నోట్లోనే కనిపించింది యశోదామాతకి.
ఇది చూసినటువంటి యశోదామాత కృష్ణుడి యొక్క స్వభావానికి ఒక్కసారి భయపడిపోయింది. ఓకే, సో అది మాతృప్రేమ వలన యశోదామాత భయపడడం అనేటువంటిది జరిగింది. అంటే కొన్ని చూపించకూడనటువంటి శక్తుల్ని ఎప్పుడైతే తన పుత్రులు చూపిస్తారో ఒక్కసారి భయం కలిగింది అనమాట. ఏమన్నా గాలి పట్టిందా, ఏమన్నా దయ్యం పట్టిందా, ఇలాంటి భయాలు కలుగుతూ ఉంటాయన్నమాట తల్లులకి. ఎందుకంటే ఆ వయసుకు మించినటువంటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించినప్పుడు ఒక్కొక్కసారి భయం అవుతూ ఉంటుంది. సో అలానే అది వాత్సల్య ప్రేమ వల్ల జరిగేటువంటి భయం, యశోదమాత కూడా కృష్ణుడు చూపించినటువంటి విశ్వరూపం నోట్లో చూపించిన తర్వాత ఆమెకు కూడా భయం కలిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ యశోదమాత ఏమనుకుంటుంది ఈ విశ్వరూపం చూసిన తర్వాత అనేటువంటి మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రోజు తన్మాత్రలు అంటే ఇప్పుడు ఎప్పుడు చెప్పారు ప్రభుజీ? తన్మాత్రలు అంటే ఇంద్రియార్థాలు. ఇంద్రియాల ప్రభుజీ? ఇంద్రియార్థాలు. ఇంద్రియార్థాలు. ఓకే. గంధము, స్పర్శ, రుచి, వాసన. ఇంద్రియార్థాలు మనం ఏదైతే కళ్ళతో చూస్తామో అది ఇంద్రియార్థం, చెవులతో ఏది వింటామో అది ఇంద్రియార్థం. ఎస్ ప్రభుజీ, ఇంద్రియార్థాలు. స్థూలమైనవి సూక్ష్మమైనవి అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఆమె ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, చూసారండి అందరూ విశ్వరూపాన్ని? చూసాం ప్రభుజీ, మీ మాటల ద్వారానే చూసేసాం. కళ్ళ కట్టినట్టుగా ఉంది ప్రభుజీ. అసలు శుద్ధ భక్తుల ద్వారా వినే అదృష్టం అన్నట్టు మాకు మీ ద్వారా బాగా అర్థమవుతుంది ప్రభుజీ. మీరు చెప్తుంటే అక్కడ మిమ్మల్ని మేము అంటే శుద్ధ భక్తుల ద్వారా వింటే బాగా అర్థమవుతుంది అని ఇందాక ఒక చెప్పారు కదా ప్రభుజీ, అదే అనిపించింది మాకు కూడా. ఇలాంటి గురువు ద్వారా విన్నాం కూడా మన ఎన్నో చేసుకున్న అదృష్టం మాతాజీ అంతా మనకి అంతే.